ఆసియా కప్ 2022లో సూపర్ 4లో శ్రీలంక శుభారంభాన్ని చేసింది. ఆఫ్ఘనిస్తాన్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ విజయంతో లీగ్ మ్యాచ్లో ఆఫ్ఘన్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఆఫ్ఘన్ మాత్రం అనవసర తప్పిదాలతో ఈ మ్యాచ్ను చేజేతులారా చేజార్చుకుంది. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. రెహమతుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీతో రాణించగా ఇబ్రహీం జడ్రాన్ కూడా కీలకమైన ఇన్నింగ్స్ అందించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశనక 2 వికెట్లు తీగా అసిత ఫెర్నాండో మహేష్ తీక్షణ తలో ఒక వికెట్ను పడగొట్టారన్నమాట. ఇక అనంతరం శ్రీలంక 19.1 ఓవర్లలో 179 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు పాతుమ్ నిసంక కుసాల్ మెండిస్ భానుక రాజపక్ష రాణించగా ఇక హజరంగ కరుణరత్నే విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్ నవీన్ ఉల్ అహక్ 2 వికెట్లు తీగా రషీద్ ఖాన్ మహమ్మద్ నమీ తలో ఒక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకకు ఓపెనర్లు నిసంక అలాగే మెండిస్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడీని నవీన్ ఉల్హక్ విడదీయగా నిసంక ముజీబ్ అవుట్ చేశాడు. ఇక ఆ వెంటనే చరిత్ అసలంకను కూడా నబీ పెవిలియన్కు చేర్చగా ఈ పరిస్థితుల్లో ధనుష్క గుణతిలక అలాగే కెప్టెన్ షనక ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అయితే డసన్ షనకను ముజీబ్ ఉర్ రెహమాన్ అవుట్ చేయడంతో 119 పరుగులకు లంక 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో భానుక రాజపక్ష వనిందు హసరంగా జట్టు విజయానికి బాటలు వేశారు. కరుణరత్నే బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. ఏదేమైనప్పటికీ మొన్నటి ప్రతీకారాన్ని అయితే మాత్రం శ్రీలంక బాగానే తీర్చుకుంది ఆఫ్ఘనిస్తాన్ మీద.